కాకినాడ జిల్లా బెండపూడి హైస్కూల్లో విద్యార్థులు అమెరికా ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం అసలు గుట్టు బయటపడింది. అదేదో చాలా క్లియర్‌గా చెప్పండి. ప్రభుత్వ హైస్కూల్లో చదువుతూ అద్భుతంగా అమెరికా ఇంగ్లీష్ను ఉచ్చరించడం అంత ఒట్టిదేనని తేలిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? కేవలం అది బట్టియేనని గొప్పల కోసం బయటకు ప్రచారం చేయడం కోసమే కొందరు విద్యార్థులను ఎంపిక చేసి డబ్బా కొట్టించారన్న నిజం తేలిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టైపోయింది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉషా కుమారి గురువారం బెండపూడి హైస్కూల్ ను సందర్శించారు. రేయ్ తీయండిరా. మామా మీరు వచ్చారు. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? కొందరు విద్యార్థులతో ఆమె మాట్లాడారు. కేవలం బట్టి పట్టిన అమెరికా ఆంగ్లం మినహా కొత్తగా ఏం ప్రశ్నలు అడిగినా నీళ్లు నవలడంపై ఉషా కుమారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమెకు అనుమానం వచ్చి లోతుగా ఆరా తీస్తే డొంకంతా కదిలింది. ఇంత దారుణమా? దీనికి తోడు పాఠశాల ఉపాధ్యాయుడు జీవన్ ప్రసాద్ ప్రత్యేక చొరవతో అమెరికా విద్యార్థులతో ఇక్కడ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసి వీరి ఆంగ్ల ప్రావీణ్యాన్ని రాటుదేల్చారని గొప్పలు చెప్పారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావ గారు. కొట్టొద్దు, ఇలాంటి అంశం నేను చూడలేను. జగన్ సర్కార్ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టడం వలనే వీరంతా అమెరికా ఇంగ్లీష్ లో ఆరితేరిపోయారని విద్యాశాఖ సైతం డబ్బా కొట్టుకుంది. నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదు. సీఎం పర్యటనలో ఏదో కొద్ది మందితో బట్టి పట్టించి ఆంగ్లంతో అధికారులు మమ అనిపించినట్టు తెలిపోయింది. అయితే ఉషా కుమారి పర్యటన వీళ్ళందరూ కూడా ఆ బట్టి పట్టిన అంశాలు తప్పించి సొంతంగా ఈవిడ అడిగిన ప్రశ్నలు ఏమి కూడా ఆంగ్లంలో సమాధానం చెప్పకూడదు అని ఆశ్చర్యపడ్డారు. రాధనేనా చెప్పు. ముఖ్యంగా తాను స్కూల్ హెచ్ఎం తో క్రికెట్ ఆడుతున్నాను, దాని అదే విధంగా స్కూల్ లో ఫంక్షన్ జరిగినప్పుడు వేటి పైకి గెస్టులు ఎలా పిలుస్తారు ఇంగ్లీష్ లో అడిగితే కేవలం విద్యాశాఖ ప్రచారం కోసమే విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు చెప్పి ఉషా కుమార్ తీవ్రతలు ధ్వజమిస్తారు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.